ఈ నెల ఇరవై ఏడో తారీఖున అంటే ఆషాఢ మాస పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం శ్రవణ నక్షత్రం మీద ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మన పండితులు చెప్పారు ఈ గ్రహణం రాత్రి అంటే ఇరవై ఏడో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలయ్యి తెల్లవారుజామున శనివారం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి విడుస్తుంది మొత్తం ఈ గ్రహణ కాలం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల పాటు ఉండే ఒక సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం ఇది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఇది క్రేతుగ్రస్తమైన గ్రహణం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆయా రాశుల వాళ్ళు ఈ గ్రహణ ప్రభావం తక్కువగా ఉండడం కోసం కొన్ని కొన్ని చర్యలు చేపట్టాలి కొన్ని గ్రహాల వాళ్ళు శాంతులు చేయాలి అలాగే అన్ని రాసుల వారు కూడా అంటే ద్వాదశ రాసుల వారు కూడా గ్రహణం పట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని దైవిక విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల వాళ్ళపైన గ్రహణ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు చంద్రగ్రహణ దోష నివారణ కోసం దాని ఏ విధంగా చంద్రగ్రహణం రోజున ఏ ఏ పనులు చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే గ్రహణం పట్టే సమయంలో పట్టు స్నానం పూర్తిగా విడిచిన తర్వాత విడుపు స్నానం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అలాగే గ్రహణం పట్టి విడిపోయే మధ్య కాలంలో మనం భగవన్ నామస్మరణ చేస్తూ కాలక్షేపం చేయాలి విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఇలా దేవతా పారాయణం చేస్తూ ఉండాలి ఎక్కువగా శ్రీ మహావిష్ణువుని పరమేశ్వరుని ఆరాధించడం అనేటువంటిది ఈ గ్రహణ కాలంలో మంచిది గ్రహణ సమయంలో చేసే దానాలకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇది ఈ కాలంలో చేసే దాన ధర్మాలు మనకి మిగతా రోజుల్లో చేసేటువంటి దాన ధర్మాల కన్నా ఎక్కువ పుణ్యాన్ని కలగజేస్తాయి కాబట్టి శక్తి ఉన్నవాళ్ళు కురుక్షేత్రం వెళ్ళి దానం చేస్తే గ్రహ దోషాలు నివారింపబడతాయని పెద్దలు చెప్తుంటారు కానీ మనం అలాంటి చోటికి వెళ్ళలేం కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళు ఈ బ్రాహ్మణులకి దానాలు చేసుకోవచ్చు ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలపై గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున ఈ నక్షత్రాల వాళ్ళు గ్రహణం పట్టే సమయంలో కంచు పాత్రలో నెయ్యి వేసి అందులో బంగారు సర్పం వెండి చంద్రుడి ప్రతిమ ఉంచి దానికి పూజ చేసి గ్రహణం విడిపోయాక సూర్యోదయం తర్వాత ఒక పురోహితునికి దానం చేస్తే గ్రహణ దోషం పరిహారం అవుతుంది అలాగే ఇలా దానం చేయలేని పక్షంలో శనివారం ఉదయం మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు అనమాట ఆ రోజు కుదరకపోయినప్పటికీ గ్రహణం తర్వాత పదకొండు రోజుల్లోగా ఈ అభిషేకం మనం చేయించుకోవటం వల్ల గ్రహణ దోష పరిష్కారం గ్రహణ దోష ప్రాయశ్చిత్వం జరుగుతుందనమాట అలాగే కేజీంపావు బియ్యం కేజీంపావు ఉలవలు ఒక తెల్లని వస్త్రం లేదంటే ఒక రంగుల వస్త్రం కలిపి ఒక బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల కూడా గ్రహణ దోష నివారణ దిశగా మంచి చర్య గ్రహణం రోజున గర్భవతులు ఇంటి నుంచి బయటికి రాకుండా ఇంట్లో తిరగచ్చు అలాగే స్నానం చేయొచ్చు బాత్రూమ్లోకి వెళ్ళొచ్చు కేవలం మంచం మీద పడుకుని కదలకుండా ఒకే చోట ఉండాలి అనేటువంటిది ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఒక అపోహ మాత్రమే కాకపోతే ఏంటంటే గ్రహణాన్ని వీళ్ళు చూడకుండా ఉంటేనే మంచిది గర్భవతులు ఎవరైనా కూడా రాత్రి గ్రహణ సమయానికి మేలుకు మేలుకుగా ఉన్నట్లయితే వాళ్ళు ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకండి అయితే పరోక్షంగా చూడవచ్చు కానీ అసలు చూసే ప్రయత్నం చేయకండి గ్రహణ సమయంలో కదలకూడదని మలమూత్ర విసర్జన చేయడానికి కూడా వెళ్ళకూడదు అనేటువంటివి అప్పటి నుంచి వస్తున్నటువంటి అపోహలు మాత్రమే అలాంటి వాటి విషయంలో మనం ఏది కూడా భయపడ లేదు గ్రహణ సమయానికి కనీసం మూడు గంటల ముందుగా ప్రతి ఒక్కరూ ఆహారం స్వీకరించాలి అంటే గ్రహణం పట్టే సమయానికి మన కడుపులో ఉండేటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమైపోవాలి ఇక గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత మరుసటి రోజు మనం ఇల్లు శుభ్రంగా తుడుచుకుని స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసేటటువంటి బకెట్లో చిటికెడు పసుపు రెండు హార్తిక పూర్వం బిళ్ళను చూర్ణం చేసి అందులో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రం చేసుకుని పురుషులు జంధ్యం మార్చుకొని గాయత్రి మంత్రాన్ని పఠించి తర్వాత దేవతారాధన చేసుకోవాలి ముందుగా దేవుని మందిరంలో విగ్రహాలు యంత్రాలను శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలని యంత్రాలని సంప్రోక్షణ చేసి తర్వాత దీపారాధన అలంకరణ మిగతా దైవాది దైవ పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం కొనసాగించుకోవచ్చు ఇంకా నైవేద్యం అయితే గ్రహణం మర్నాడు భగవంతుడికి ఆ పరమేశ్వరుడు కావనండి లేదంటే ఆ శ్రీమన్నారాయణ కావనండి బెల్లంతో చేసిన పరమాణాన్ని నివేదించడం మంచిది ప్రధానంగా మకర రాశి వాళ్ళు మాత్రం గ్రహదోష నివారణ కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక నిష్ణాతులైన పండితుడిని సంప్రదించి వారి సూచన ప్రకారంగా గ్రహ దోష నివారణ కార్యక్రమాలని అలాగే ప్రత్యేకమైనటువంటి జపాలు దానాలు చేయాల్సి ఈ ద్వాదశ రాశుల వారందరూ కూడా గ్రహణం తర్వాత మరణాడు ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యము తోటకూర బెల్లం కలిపి తినిపించాలి ఆవు దూడకు కలిపి తినిపిస్తే కూడా చాలా మంచిది తర్వాత మనం మన ఇంటి ముందు పోవడం కోసం అని చెప్పేసి గుమ్మడికాయలు కొబ్బరికాయలు ఇలాంటివి మనం కడతాం అయితే గ్రహణం మర్నాడు వాటిని తీసేయాలన్నమాట గ్రహణం పట్టిన తర్వాత వాటికి ఉండేటువంటి శక్తి నశిస్తుంది కాబట్టి వాటిని తీసేసి వాటి బదులు మనం మళ్ళీ కొత్త వాటిని పండితుల చేత పూజ చేయించుకొని వాటిని మనం పెట్టుకోవాలి అలాగే వ్యాపార స్థలాల మీ మీ కొట్ల ముందు కూడా ఇలాగే దిష్టికి నరదిష్టికి ఇతరత్ర దృష్టిలు పోవడం కోసం మనం వేలాడేసుకున్నటువంటి గుమ్మడికాయలు కానివ్వండి లేకపోతే కొబ్బరికాయలు కానివ్వండి ఇతరత్ర దిష్టి తీసేసుకోవడం తీ ఏమైనా ఉన్నట్లయితే వాటి అన్నింటిని తొలగించేసి వాటి స్థానాల్లో మళ్ళీ పండితుల చేత పూజ చేయించుకుని గ్రహ దోష నివారణ పూజ చేయించుకుని దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మనం ఇంటి ముందు కట్టుకోవాలి తర్వాత అనమాట శాస్త్రపరంగా చెప్పాలంటే గ్రహణ ప్రభావం అనేటువంటి మనుషుల మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుందనమాట కాబట్టి ఆయా గ్రహాల వాళ్ళు విధిగా గ్రహ పరిహార గ్రహ దోష నివారణా చర్యల్ని మనం చేపట్టక తప్పదు మామూలుగా గ్రహ ప్రభావం నుంచి గ్రహ దోష ప్రభావం నుంచి విముక్తులు అవ్వడానికి మనం చెప్పినటువంటి ఈ సూక్ష్మాలు పాటించాలి అలాగే ఏ ఏ రాసుల మీద ఏ ఏ నక్షత్రాల వాళ్ళ మీద గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రం పండితుల సలహా మేరకు శాంతి హోమాలు దాన ధర్మాలు చేయడం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి ఇదన్నీ విషయం మరో మిమ్మల్ని మరోసారి కలుస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ పూర్తితో మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించడానికి వీలవుతుంది నమస్కారం